దేవాదాయ శాఖ ఆఫీసు ముందు ఒగ్గు కళాకారులు నిరసన తెలిపారు. సేవ్ కుమురవెల్లి, సేవ్ పీపుల్స్ కల్చర్ పేరుతో ధర్నా చేశారు. కుమురవెల్లి మల్లన్న ఆలయంలో వంశపారంపర్యంగా ఆనవాయితీగా వస్తున్న ఒగ్గు సంస్కృతిని విచ్ఛిన్నం చేయాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఆగమ శాస్త్రాన్ని కుమురవెల్లి మల్లన్నకు రుద్ది కురుమ ఒగ్గు పూజారుల బతుకును ఆగం చేయొద్దన్నారు. తరాలుగా వస్తున్న తమ సంప్రదాయాలని కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తమకు న్యాయం చేయాలని దేవాదాయ శాఖ ఆఫీస్ ముందు ఒగ్గు కళాకారులు నిరసన తెలిపారు. కుమురవెల్లి దేవస్థానంలో బహుజన సంస్కృతికి నిలువెత్తు నిదర్శనంగా ఒగ్గు సాంప్రదాయం విలసిల్లుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో గత కొన్ని సంవత్సరాలుగా ఒగ్గు సాంప్రదాయం మీద శిష్ట సాహిత్యం, సాంప్రదాయాలపై విచక్షణారహితమైన సాంస్కృతిక దాడి మొదలైంది. ఆగమ శాస్త్రం పేరిట బహుజన శాస్త్రాన్ని కనుమరుగు చేసే కుట్ర జరుగుతోంది. దేవస్థానంలో శిష్ట సాంప్రదాయం, ఒగ్గు సంస్కృతి మీద ముప్పేట దాడి జరుగుతోంది అని ఒగ్గు కళాకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒగ్గు సంప్రదాయం ప్రకారం జరగవలసిన మల్లన్న లగ్గాన్ని శిష్ట సాంప్రదాయమైన ఆగమశాస్త్ర పద్ధతిలో జరపడం పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేశారు. మల్లన్న బండారు ప్రియుడు. బండారు పూజలకు బదులుగా అభిషేకాలు, లక్ష బిల్వార్చనలు నిర్వహించడం జరుగుతోంది అని ఒగ్గు కళాకారుల సంఘం అధ్యక్షులు తెలిపారు. కుమురవెల్లి లోపల చాలా మాకు అవమానం జరుగుతున్నది ఒగ్గు కళాకారులకు. ఏందంటే మేము గుళ్ళుండి పూజ చేసేది భగవంతుని దగ్గర తెల్లారంగ మబ్బుల స్నానం చేసుకుని భగవంతునికి ప్రార్థన చేసేది. ఒగ్గు పూజారులను బయటికి నెట్టేసి గ్రిల్ చౌత నుంచి వాళ్ళు పూజ చేయడం సరికాదు, డోల్ తాళాలు లేకుండా వాళ్ళు కళ్యాణం చేయడం చాలా బాధాకరణం. మా శాస్త్రాన్ని, మల్లన్న పూజను మొత్తం గంగలు కలుపుతున్నారు కాబట్టి కళాకారులకు కొలువులు కావాలి. మాకు ఒగ్గు కళాకారులకు గర్భగుడిలో నిత్యం మేలుకొలుపు చేసే ఒగ్గు పూజారుల మీద అపనిందలు వేసి వారిని అంటరాని వారుగా చిత్రీకరించి బయటకు గెంటివేసే ప్రయత్నంలో భాగంగా మండపం ముందు ఉన్న గ్రిల్స్ సందులో నుంచి మైకు బయటకు వేస్తే అందులో నుంచి ఒగ్గు పూజారులు మేలుకొలుపు మరియు పవళింపు సేవలను గానం చేయడం జరుగుతోంది అని తెలిపారు. భక్తులకు అందజేసే పట్నం టికెట్ల మీద, గోడల మీద ఒగ్గు పూజారులకు డబ్బులివ్వకూడదని అచ్చు వేయించి దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నంలో భాగంగా తమ మనోభావాలను కించపరిచేలా వ్యవహరించడం, స్థల పురాణం, మల్లన్న జీవిత చరిత్రను పూర్తిగా మార్చివేసే కుట్ర జరగడం అన్యాయమని, దేవాదాయ శాఖ నియామకాలలో ఒగ్గు సంప్రదాయాన్ని పక్కన పెట్టి కేవలం ఆగమశాస్త్ర ప్రకారమే అర్చకులుగా నియామకాలు జరపడం, మల్లన్న లగ్నతంతులో భాజా భజంత్రీలకు నూతన సంప్రదాయం, ఒగ్గుడోలు, జగ్గులు మరియు నపీలల స్థానంలో కేరళ రాష్ట్రానికి చెందిన సింగారి మేళం, బ్యాండ్ బాజాలకు స్థానం కల్పించడం జరుగుతోందని ఒగ్గు కళాకారుల సంఘం సభ్యులు ఒగ్గు రవి ఆవేదన వ్యక్తం చేశారు. ఏదుమల బండారు రాజమల్లయ్యో, ఎగజమయ్య లయ బయలారుడా, ముత్తుమల బండారు రాజమల్లయ్యో, మునిగూడ జిమ్మేము మైలారుడా, పందువుల బండారు రాజమల్లయ్యో, పైజిమయ్య లయ మైలారుడా, మీకు పుట్టడు బండతో రాజమల్లయ్యో, నీకు పూజలు చేసి మైలారుడా అని చెప్పి మేము బండారుతోటి పూజ చేసుకునేటువంటి సంస్కృతి మాది, బండారు సంస్కృతి. ఈ బండారు సంస్కృతిని కాస్త పక్కన పెట్టి ఇది గొల్లకూర్మ సంస్కృతి అయితే పిడికడు బండారయ్యకుండా ఇలా వాస్తవానికి ఆగమ శాస్త్రం అనేటువంటి శాస్త్రాన్ని, ఆగమ శాస్త్రాన్ని మేము కూడా గౌరవిస్తాం. ఎందుకంటే ఆగమ శాస్త్రం అనేది శివునికి సంబంధించిన శాస్త్రం, మేము కూడా ఒప్పుకుంటాం, మేము కూడా గౌరవిస్తాం. కానీ ఇక్కడ వర్ణం వేరు, ఇక్కడ విభూతితోటి పూజలు చేసేటువంటి పూజ కాదు ఇక్కడ మల్లన్న దేవునికి. మల్లన్న దేవునికి చేయాల్సింది బండారు పూజ. బండారు పూజను పక్కన పెట్టి ఇలా అయ్యగారులంతా కూడా విభూతి వర్ణంతో పూజ చేయడం జరుగుతుంది. ఇవాళ గర్భగుళ్ళ నుంచి ఒగ్గు కళాకారులను బయటికి నెట్టేసి గ్రిల్స్ బయట, ఇక్కడ ఇక్కడ గర్భగుడి ఉంటే అంత దూరంలో గ్రిల్స్ ఉంటే గ్రిల్స్ మైకు ఆ సందులోకి వెళ్లి మైక్ వేస్తే ఆ మైకులకు వెళ్లి మేలుకొల్పు జరిపించడం ఎంతవరకు సమంజసం? ప్రజాస్వామ్యబద్ధంగా ఇలా మనుషులం కాదు ఆ ఒగ్గు కళాకారులు అనేది. రెండో విషయం ఏంటంటే అక్కడ ఒగ్గు కళాకారులు, ఒగ్గు కళాకారులకు 50% వాటాధనం వెళ్తుంది. ఎవరు కూడా ఒగ్గు కళాకారులకు డబ్బులు ఇవ్వకూడదు అని చెప్పి గోడల మీద రాసే రైట్ మీకు ఎవరిచ్చిర్రు? నేను ప్రజాస్వామ్యబద్ధంగా అడుగుతున్నాను. మైకులో చెప్పేటువంటి రైట్ మీకు ఎవరిచ్చిర్రు?
కోర్టు ఇచ్చిందా, లేకపోతే ఒక ముఖ్యమంత్రి గారు ఇచ్చారా, ఎమ్మెల్యే గారు ఇచ్చారా? మీరు రాయవలసిన అవసరం ఉంది. ఒక్కు కళాకారులను దొంగలుగా, లంగాలుగా, బద్మాసులుగా, బట్టబాజుగాలుగా చిత్రీకరించవలసిన మీకు ఎక్కడిది? అదొకటి. తర్వాత వేసే పట్నం వేసే టికెట్ మీద కూడా ముద్రించారు, ఒక్కు కళాకారులకు పైసలు ఇవ్వద్దు, ఒక్కు కళాకారులకు పైసలు ఇవ్వద్దు. అవునండి, అలా మనం కొమరెల్లికి పోతాం, ఒక పట్నం వేసుకుంటాం. పట్నం వేసుకున్న తరుణంలో పెద్దల పేరు మీనో, లేకపోతే తాతల పేరు మీనో, మల్లన్న పేరు మీనో, పోషమ్మ పేరు మీనో మనం ఖచ్చితంగా పొగిడించుకుంటాం, మన పేర్లు పొగిడించుకుంటాం. పొగిడించుకున్నంత మాత్రాన ఒక్కు కళాకారులకు పైసలు ఇవ్వద్దు అనే హక్కు ఎవరు కల్పించారని అడుగుతున్నాం. మరి అట్లాంటిది వాళ్ళకు కూడా 60-70 వేల జీతాలు తీసుకుంటున్నారు, వాళ్ళకు కూడా రాయచ్చు కదా అర్చకులకు డబ్బులు ఇవ్వకూడదు అని చెప్పి. గల్లపెట్ట మీ నేను ఆర్తిపల్లెం పెడతారు, గల్లలేసేటువంటి అమౌంట్ కూడా మీ ఆర్తిపల్లెలకు వస్తుంది, అది తప్పు కదా. ఇంకొక విషయం ఏంటంటే, ఎండోమెంట్ కమిషనరేట్ ద్వారా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. నోటిఫికేషన్ ఏమని చేస్తున్నారంటే, ఆగమ శాస్త్రం తెలిసిన వాళ్ళకే రిక్రూట్మెంట్ చేస్తారని. వాస్తవానికి మల్లన్నదేవునికి ఆగమ శాస్త్రం సంబంధం ఉంది, ఏ ప్రకారంగా మీరు ఆగమ శాస్త్రం ప్రకారం రిక్రూట్మెంట్ చేస్తున్నారు? అదొకటి. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులతో పాటు, ఎందుకంటే అయ్యా మీ దగ్గరికి మేము వచ్చి చెప్పుకునేంత అవకాశం మాకు లేదు, కాబట్టి మీడియా మాధ్యమం ద్వారా మీకు చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ చెప్పేది ఏంటంటే, కొమరవెల్లి దేవస్థానంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామి క్షేత్రాలనే, మిగతా ఏ క్షేత్రం మాకు వద్దు, మల్లికార్జున స్వామి క్షేత్రాలనే బండారు పూజ చేసుకుని మా సాంప్రదాయాన్ని బతికించమని కోరుకుంటున్నాం. తమకు న్యాయం జరగాలని సీఎం కేసీఆర్ గారిని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కలుగజేసుకుని తమకు తక్షణమే న్యాయం చేయాలని కోరారు.